ఓట్లేసిన పాపానికి ముఖ్యమంత్రి జగన్ ప్రజల ప్రాణాలు బలికొంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు అన్నమయ్య ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించి కేంద్ర మంత్రి ప్రశ్నించిన తీరుకు సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు ప్రభుత్వ యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వ యొక్క తప్పిదాల వల్ల ఇటీవల వరదల వల్ల అరవై రెండు మంది ప్రాణ నష్టం ఆరు వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరగడం జరిగింది ఈ ప్రభుత్వం కానీ కొద్దిగా విజ్ఞతో ప్రవర్తించుంటే వీళ్ళకు ఒళ్ళంతా ఎగో అంటే మేము చెప్పిందే వేదాంతం వేదం మేము చెప్పిందే ప్రతి ఒక్కడ వినాలి వినకపోతే వాళ్ళపైన కేసులు పెడతాం లేంటే దాడి చేస్తాం ఈ విధంగా ఎక్కడికక్కడ అందుకే నేను చాలాసార్లు అన్నాను ఇతను ఒక పిచ్చి తొగ్గులగ్గా తయారయ్యాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఈరోజు నేను చెప్పిన మాట కాదు ఇది పూర్వప పూర్వపత్ర పూర్వపరాలు మనం ఇష్టాలు ఏం జరిగిందో అవన్నీ ఒకసారి చర్చించుకునే ముందు ఒకసారి సెంట్రల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ గారు ఏం చెప్పారో పార్లమెంట్లో సభ్యుల సాక్షిగా ఒకసారి ఇందాం चाहे वो बांध में से एक एक पानी छोड़ना पड़े चाहे वो बांध में से एक एक पानी छोड़ा जाए चाहे वो बांध टूट जाए और अभी अनामाया की चर्चा हमने की थी अभी कुछ लोगों ने उल्लेख किया था हमें आपके सदस्यों के संज्ञान में लाना चाहता हूं अनामाया बांध में जब एकाएक पानी आने लगा उसकी स्पिलवे कैपेसिटी से ज्यादा डेढ़ गुने से ज्यादा पानी उस नदी में बह रहा था यकायक निर्णय करना पड़ा कि पांचों गेट खोल दिए जाएं ताकि स्पिलवे और गेट्स दोनों मिलाकर के जितना पानी आ रहा है उतना पानी बाहर निकल जाए लेकिन बड़े दुख के साथ में माननीय सभापति जी मैं कहना चाहता हूं कि चार पांच गेट में से एक गेट नहीं खुल पाया क्योंकि वो फंक्शनल नहीं था वो गेट काम नहीं कर रहा था अब मैं पूछना चाहता हूं कि उसकी जिम्मेदारी किसकी थी क्या राज्य की उसकी जिम्मेदारी नहीं थी लेकिन उसका प्रभाव कितनी लंबी दूर तक उसका प्रभाव पड़ा जिन मवेशियों ने जान गंवाई जिन लोगों ने जान गंवाई जिनकी माल की संपत्ति का नुकसान हुआ क्या उसको लेकर के पूरे देश भर में क्या सर शर्म से न झुका कि जब पूरी दुनिया भर में जब ये उल्लेख किया गया कि भारत में एक और बांध टूटा है एक और बांध टूट गया है और पूरी दुनिया के इंजीनियर्स जो डैम सेफ्टी पर काम करते हैं आईकॉल से लेकर के सारे दुनिया के इंजीनियर्स बैठ करके जब इस पर चर्चा करेंगे विचार करेंगे कि यह भारत में एक बांध टूटा है उसको एक केस स्टडी में लिया जाएगा यह हम सब लोगों के लिए राष्ट्रीय शर्म का विषय వ్యవస్థా డెవలప్లిటీ ఫిక్స్ వ్యవస్థ కనుక దాని స్పల్వే సామర్థ్యం కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చేరా వెంటనే స్పిల్వేతో పాటు ఐదు గేట్లు తెరిచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా బయటికి పంపించాల్సింది కానీ నేను ఎంతో దుఃఖంతో చెప్తున్నా నాలుగు ఐదు గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు ఆ గేటు పని చేయడం లేదు ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను దీనికి బాధ్యులు ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై బాధ్యత లేదా దీనికి కారణంగా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాపాయంలో పడ్డారు ఎంతోమంది తమ ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రపంచం మొత్తంలో ఆనకట్టల భద్రతపై పనిచేసే ఇంజనీర్లు అందరూ కలిసి దేశంలో ఇంకొక ఆనకట్ట విచ్ఛిన్నం అయిందని దీన్ని ఉదాహరణగా తీసుకుని చర్చించుకుంటారు ఇది మనందరికీ కూడా పరుగు పోయే అంశం కాబట్టి ఇలాంటి విషయాల్లో బాధ్యుల జవాబారీతనం ఉండే విధంగా ఒక వ్యవస్థను చట్టంగా చేసి పెట్టుకోకూడదు నీకు చేతగాకపోతే నువ్వు చేయలేకపోతే నువ్వు బాధ్యత తీసుకోలేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి నీకు అర్హతే లేదు ప్రజలు ఓట్లేసింది ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు ఆస్తుల్ని బలిపెడడానికి కాదు ప్రజల ఆస్తుల్ని ప్రాణాలని కాపాడడానికి మీకు ఓట్లేశారు ఆస్తిగా ఓట్లేశారు అవసరమైతే ఎప్పుడైనా సీట్లని గెలిపించారు తెలుసో తెలియకో ఓట్లేసిన పాపానికి వాళ్ళ ప్రాణాలే బలుగొంటావా నువ్వు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని ఈరోజు మనం ఇక్కడ చూస్తే పద్దెనిమిదవ తారీఖున వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చూపించారు హెవీ రెయిన్ వస్తుంది డౌన్ పోర్ ఉంటుంది ఈ ప్రాంతంలోని చాలా స్పష్టంగా చూపించిన ఇది నీ గవర్నమెంట్ ఉంది కదా అధికారులు ఉన్నారు కదా ఏం చేస్తున్నారు మీరంతా ఎక్కడ నిద్రపోతున్నారు దీనికి సమాధానం చెప్పండి ఇదే కాదు ఇప్పటికే రెండు సార్లు వర్షాలు విపరీతంగా పడ్డాయి రెండు సార్లు ఫ్లడ్స్ వచ్చాయి అక్కడ రెండు సార్లు ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్తో ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి ఇది ఎయిటీన్త్ మళ్ళీ వస్తుంది అని ముందుగానే హెచ్చరిక చేశారు అంటే ముందుగానే హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఇంత ఉదాసీనంగా ఉండి ఇంతమంది ప్రాణాలను పలుగొనింది మీరు కదా అని అడుగుతున్నా ప్రభుత్వం చేసిన తప్పిదం మీ వల్ల అరవై రెండు మంది చనిపోయారు దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యింది ఎవరెవరు బాధ్యులు వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఒక వ్యక్తిని చనిపోతే ఒక వ్యక్తి చనిపో చని ఎవరన్నా కానీ చంపినా అటెంప్ట్ మర్డర్ పెడతాం అరవై రెండు మందిని ఇదే ప్రాజెక్ట్లో నలభై ఐదు మందిని బలిగొన్నారు యు ఆన్సర్ దిస్ మీ మీద కేసులు లేవా మీద చట్టపరంగా యాక్షన్ ఉండదా ఎందుకు చేయలేకపోయారు ఇంకొక పక్కన మనం చూస్తే ఈ ప్రాజెక్ట్లో క్లియర్గా చిత్తూరు కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే అక్టోబర్లన్నీ రేంజ్ పడ్డాయి ప్రాజెక్టులన్నీ ఫుల్ అయినాయి నవంబర్ టెన్త్ ఇంకొక స్పెల్ ఆఫ్ రేన్స్ వచ్చాయి మళ్ళా ఫుల్ అయినాయి నవంబర్ ఎయిటీన్త్ ఐఎండి హెచ్చరికలు చేశారు ఎనిమిదిన్నర గంటలకు మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేశాడు రాత్రి ఎనిమిది గంటలకి అది ఉదయం సాయంత్రం ఎనిమిది గంటలకి తొంభై వేల నాలుగు వందల అరవై నాలుగు క్యూసెక్స్ రిలీజ్ చేశాడు అర్ధరాత్రి లక్ష పదిహేడు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది పంతొమ్మిది ఉదయానికి అది దిగిపోయింది అంటే పింఛా ప్రాజెక్ట్ పైనుంది దాని కింద అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఒక వ్యవస్థను కూడా క్రియేట్ చేశాం ఒకప్పుడు మొత్తం ఎంత వర్షం వస్తుంది ఎంత క్యాచ్ ఏరియా ఉంది ఫ్లో ఏ దిశలో ఉంటుంది ఏ ప్రాజెక్టుకి వస్తుంది ఆ ప్రాజెక్ట్ను ఏ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీటి విడుదల చేయాలి ఇవన్నిటికి కూడా చాలా సైంటిఫిక్గా కూడా తయారు చేసి పెట్టాం అలాంటిది నువ్వు ఇదే కాదు ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సిడబ్ల్యూసి హెచ్చరికలు చేస్తూ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్ గోదావరి కృష్ణ ప్రధానమైన రివర్స్ అన్ని ఎక్కడ బయలుదేరాయి క్యాచ్మెంట్లు ఎంత రియబడింది ఎంత వాటర్ వస్తూ ఉంది ఏ ప్లేస్కి వచ్చింది ట్రావెలింగ్ టైం ఎంత అవుతుంది ఇవన్నీ చెప్తూ ఉంటారు దానిపైన మనం హెచ్చరికలు చేయడం ఎవాక్యువేషన్ చేయడం ప్రిపరేటరీ వర్క్ చేయడం ప్రాణ నష్టాన్ని కాపాడడం జరుగుతూ ఉంటాయి అలాంటిది ఇవి వస్తే మొత్తం దీని సామర్థ్యం ఒకసారి ఇంకొక రెండు వీడియోలు కూడా చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది అవి కూడా ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది అన్నమయ్యకి సంబంధించి